సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ హృదయ దినోత్సవం డాక్టర్ బి విజయరావు విరచిత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ హృదయ దినోత్సవం ఇక వినండి డాక్టర్ బి విజయరావు వీరు వైద్య నిపుణులు వీరి విరచిత అంశం లయ తప్పుతున్న గుండె నేడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ప్రపంచ హృదయ దినోత్సవం జీవన శైలి మార్పులు ధూమపానం మద్యపానం తదితరాల వల్ల ఇటీవలి కాలంలో గుండె జబ్బులు అధికమవుతున్నాయి ముఖ్యంగా చిన్న వయసు వారు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి డెబ్భై తొమ్మిది లక్షల మంది వరకు గుండెపోటుతో మరణిస్తున్నారు వారిలో ఐదో వంతు భారత్ నుంచే ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది అధికారిక లెక్కలు దీనికి భిన్నంగా ఉంటున్నాయి గుండె జబ్బుల్లో హృదయ రక్తనాళాల్లో పూడిక చాలా ప్రమాదకరమైంది ప్రారంభంలోనే దీన్ని నివారించకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు కొందరికి వంశపారంపర్యంగా గుండె జబ్బులు వస్తుంటాయి మరికొందరు ధూమపానం మద్యపానం వ్యాయామం లేకపోవటం గతి తప్పిన జీవన శైలి శరీర బరువును నియంత్రణలో ఉంచుకోకపోవటం తదితరాల ద్వారా చేజేతులా గుండె జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు విశ్వవ్యాప్తంగా అన్ని క్యాన్సర్ల కన్నా గుండె జబ్బుల మరణాలే అధికంగా ఉంటున్నాయి ముఖ్యంగా యాభై శాతం గుండెపోట్లు యాభై ఏళ్లలోపు వారిలోనే సంభవిస్తున్నాయి ముఖ్యంగా మూడు పదుల వయసు వారిలోనూ హృద్రోగ సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగించే పరిణామం అరవై శాతం గుండె సంబంధిత మరణాలకు సడన్ కార్డియాక్ అరెస్టే ప్రధాన కారణం మితిమీరి వ్యాయామం చేసినప్పుడు వేగంగా పరిగెత్తినప్పుడు క్రీడలు ఆడే సమయంలో గుండె సాధారణ పనితీరు అకస్మాత్తుగా గతి తప్పుతుంది దీన్నే వైద్య పరిభాషలో సడన్ కార్డియాక్ అరెస్ట్ అని జన వ్యవహారంలో గుండెపోటుగా వ్యవహరిస్తున్నాం ఇలాంటి వారికి వెంటనే సిపిఆర్ చేయటం అదే శ్వాసకోశాన్ని నాడిని చేయటం తద్వారా ఆసుపత్రికి తరలించే వరకు ప్రాణాపాయాన్ని తప్పించవచ్చు కార్డియాక్ అరెస్టుల్లో ముప్పై శాతం ఆసుపత్రుల్లో సంభవిస్తున్నాయి డెబ్బై శాతం ఇళ్లల్లో బయట ప్రదేశాల్లో వస్తున్నాయి ఇలాంటి వారిని బతికించాలంటే ప్రజల్లో సిపిఆర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది గుండె జబ్బులు వారిన పడకుండా ఉండాలంటే వారానికి కనీసం ఐదు రోజుల పాటు రోజు నలభై నిమిషాలు నడవాలి ఊబకాయం రక్తపోటు మధుమేహం తదితరాలను అదుపులో ఉంచుకోవాలి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి సరైన ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది అతిగా వ్యాయామం చేయటం వేగంగా ఎక్కువసేపు పరిగెత్తటం ప్రమాదకరమే అన్న విషయాన్ని గుర్తించాలి కాలానుగుణంగా గుండె పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహాలు పాటించడం తప్పనిసరి పాశ్చాత్య దేశాల్లో సిపిఆర్ పై పెద్ద సంఖ్యలో ప్రజలకు అవగాహన ఉంది భారత్లో మాత్రం రెండు శాతం జనాభాకే సిపిఆర్ గురించి తెలుసు దేశీయంగా డెబ్భై శాతం గ్రామీణ జనాభాయే ఎక్కువ శాతం అరాకొర చదువుకున్నవారే సిపిఆర్ గురించి అవగాహన కల్పించడంలో ఇవి ప్రతిబంధకంగా నిలుస్తున్నాయి అయినా వాటన్నింటినీ అధిగమించి అపార్ట్మెంట్లు కళాశాలలు కార్యాలయాలు తదితరాల్లో సిపిఆర్ పై భారీగా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బందితో పాటు బస్సు డ్రైవర్లు కండక్టర్లు పోలీసులు ఇతర ఔత్సాహికులు అందరికీ సిపిఆర్ ఎలా చేయాలో నేర్పించాలి పాశ్చాత్య దేశాల్లో షాపింగ్ మాళ్ళు విమానాశ్రయాల్లో ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిపిబ్రిలేటర్స్ ఏఈడీలు అంటారు అవి అందుబాటులో ఉంటాయి కార్డియాక్ అరెస్టుకు గురైన వారికి వీటి సాయంతో చిన్న కరెంటు షాకును అందించడం ద్వారా గుండె లయను యథాస్థితికి వచ్చేలా చేయవచ్చు తద్వారా ఆసుపత్రికి తరలించే లోగా వారిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు భారత్లోను అన్ని జనసమర్థ ప్రాంతాల్లో ఏఈడీలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి వినియోగం పైన ప్రజలకు అవగాహన కల్పించాలి భారత్తో అమెరికన్ హార్ట్ అసోసియేషన్కు సంబంధించి దాదాపు వంద శిక్షణ కేంద్రాలు సిపిఆర్ గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాయి ఆసుపత్రుల్లో బయట కార్డియాక్ అరెస్టుతో మరణించేవారి సమాచారంపై రిజిస్ట్రీలను నిర్వహించడం మరో ప్రధాన అంశం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రిజిస్ట్రీలు చాలా ఉన్నాయి భారత్లో వరంగల్లో ఐదేళ్ల క్రితం కార్డియాక్ అరెస్ట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేశారు దేశీయంగా అన్ని నగరాల్లో ఇలాంటి వాటిని ప్రారంభించాలి వాటిని విశ్లేషించి కార్డియా కరెస్టులపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలి